హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు జేజే వెరైటీస్. ఈ రోజు మనం ఫుల్ గ్రిల్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అదే విధంగా త్రీ టిప్స్ షేర్ చేస్తాను టేస్టీగా జ్యూసీగా రావడం కోసం. చికెన్ ముందుగా అయితే చికెన్ ని వార్మ్ వాటర్ తీసేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసి నానపెట్టేసేయాలండి. 1 అవర్. 1 అవర్ తర్వాత ఈ విధంగా గాట్లు పెట్టుకోవాలి. ఎక్కడైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి, 1 కప్ కర్డ్, 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ స్మాల్ పించ్ ఫుడ్ కలర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 ఫుల్ లెమన్ జ్యూస్. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదే మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫుల్ చికెన్ కి అప్లై చేసేసేయాలి. బాగా పట్టించేసేయాలండి. ఈ విధంగా పట్టేసేసిన తర్వాత 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసేసి లెగ్స్ దగ్గరకు వచ్చేలాగా థ్రెడ్ తో టై చేసేసుకోవాలి. ఈ విధంగా టై చేసేసుకొని రొటీసరీ రాడ్ తో ఫిక్స్ చేసేసేయాలి. ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నటువంటి ఓవెన్ లో పెట్టేసేయాలి. ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్న తర్వాత టైమర్ వచ్చేసి 30 మినిట్స్ అండ్ ఫంక్షన్ వచ్చేసి టోస్ట్ అండ్ టెంపరేచర్ వచ్చేసి 230 దగ్గర పెట్టేసుకోవాలి. అండ్ టైమర్ వచ్చేసి బేస్డ్ అపాన్ ఓవెన్. ఎలా తిరుగుతుంది చూడండి, ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో. ఇంకా రోస్ట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టైం ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత బయటికి తీసేసేసి ఇక్కడ నేను చార్కోల్తో ఫ్లేమ్ పెడుతున్నానండి. ఇలా 1/2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఫ్లేమ్ పెట్టేసేయాలి. ఈ విధంగా చార్కోల్తో ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. బాగా కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్, లైక్. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి.